పిశాచి వచ్చి దిగకుండా నిలబడితే ఏమిటి భయం కనపడిందా? సుఖము దుఃఖము రెండూ లేవు. చెవికి వినబడే శక్తి లేదు, తీసేశాడే. వీణానాదం వినబడినా అంతే, మంచి శ్లోకాలు వినబడినా అంతే, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చి మళ్ళీ పాట పాడినా అంతే, భయంకరమైన పిడుగుపడిన చప్పుడు వచ్చినా అంతే, వినపడలేదు కాబట్టి సుఖము లేదు దుఃఖము లేదు. ముప్పు వాసన చెప్పట్లేదు అనుకోండి, జాజిపూల నుంచి వాసన వచ్చినా ఒకటే, కుక్క కళేవరం నుంచి వచ్చినా ఒకటే, సుఖ దుఃఖములు లేవు. చర్మం నిప్పు పట్టుకొచ్చి పెట్టినా తెలియలేదు, స్పర్శ తీసేశాడు భగవంతుడు ఒక గంట సేపు. నిప్పు పట్టుకొచ్చి పెట్టినా తెలియదు, చందనం అలగినా తెలియదు, సుఖము లేదు దుఃఖము లేదు. నాలుక భయంకరమైన కషాయం తీసుకొచ్చి నోట్లో పోసినా రుచి తెలియదు, ఎందుకంటే రుచి తీసేశాడు ఒక గంట సేపు నాలుగుకి. మీకు పరమ మధురమైన పదార్థం తీసుకొచ్చి నాలుగు మీరు పెట్టినా తెలియదు. సుఖము దుఃఖము ఇన్ని కోట్లు మీరు చెప్పండి, ఎన్ని మీరు చెప్పండి సుఖ దుఃఖాలు, ఈ ఐదుటి మీదే ఆధారం. ఈ ఐదు పనిచేయలేదు అనుకోండి, ఇక సుఖము దుఃఖము ఈ రెండు మాటలు లేవు. ఎందుకనంటే ఉన్నవి దాన్ని బట్టే, ఖా అంటే ఆకాశం, ఓహో మబ్బులు పెట్టేసింది అనుకోండి, దు భయం, అయ్యి బాబాయ్ సభయం అయిపోతుంది. ఆకాశంలో మబ్బులు లేవనుకోండి, సు సుఖం మనకి. అది పంటలు పండే సమయం అనుకోండి, అప్పుడే విత్తులు వేస్తున్నారు రైతులు, అప్పుడు వాళ్ళకి అది సుఖం, సభ పెట్టుకున్న వాడికి దుఃఖం. సమయాన్ని బట్టి ఆకాశంలో మేఘం ఏమవుతోంది, ఒకరికి దుఃఖం ఒకరికి సుఖం. ఖా ఆకాశం అలాగే ఉంది, దానికి ఏ సంబంధం లేదు. సు దు రెండు మనకి మారే. అలాగే ఈ సుఖ దుఃఖాలు ఈ ఐదు ఇంద్రియాల మీదే ఉన్నాయి. ఈ ఐదు ఇంద్రియాలలో ఉన్న చైతన్యం ఒక్కటే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పని చేస్తూ ఒక సుఖాన్ని కోట్లు చేసేసింది. కన్ను చూస్తుంది, గురువుగారిని చూస్తే ఓ సంతోషం, తల్లిని చూస్తే ఓ సంతోషం, తండ్రిని చూస్తే ఓ సంతోషం, పర్వతాన్ని చూస్తే ఓ సంతోషం, దేవాలయం, దేవాలయం యొక్క ధ్వజస్తంభం, పెద్దలు, సభ, అగ్నిహోత్రం, గోవు, వృషభం, వేద పాఠశాల, ఇవన్నీ చూస్తే ఓ సంతోషం. అదే కొన్ని కొన్నింటిని చూస్తే దుఃఖం. ఈ ఐదు ఇంద్రియాల మీదే సమస్త సుఖ దుఃఖములు పెట్టేసింది. ఈ ఐదు కూడా చూచుట, వినుట, రుచి చెప్పుట, స్పర్శ, వాసన, ఈ ఐదు ఎవరికి ఉంటాయి సృష్టిలో? పువ్వుకుంటాయి. అందుకే ఐదు పువ్వులు అట్టుకుంది, అది కారణం. పువ్వు అని నేను అన్నాను అనుకోండి, అంతకన్నా చూడడానికి అందమైంది లోకంలో ఏదీ ఉండదు. మిమ్మల్ని నేను ఒక పెద్ద తామర దండం దగ్గరికి తీసుకెళ్ళి నించోబెట్టాను అనుకోండి, పెద్ద పెద్ద ఎర్ర తామర పూలు అవి పూస్తూ ఉంటాయి. నాకు కాపవరం అని ఒక గ్రామం ఉంది, అక్కడ శివాలయం దగ్గర పెద్ద చెరువు, చెరువు నిండా తామర పూలే, ఒక్కొక్కటి కూర్చుని భోజనం చేసే పీటలు అంతంత ఉంటాయి, అంతంత పువ్వులు, దాని మీద తుమ్మిదల జంకారాలు. అంత పెద్ద తామర తండంలో నించోబెట్టాం అనుకోండి, కంటికి ఎంత సంతోషంగా ఉంటుంది. చూసి సంతోషించడానికి గుర్తు పువ్వే. పువ్వులోనే తేనె ఉంటుంది, తేనె పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు, రోగి దగ్గర నుంచి బలం కోరుకునేవాడి వరకు తాగుతాడు. అయ్యి బాబాయ్ తేనె తాగడం ఎలాగండి, ఎంత కష్టమని ఎవరైనా అంటారా? నిస్సిగ్గుగా ఎంతమంది ఉన్నా నానికి పెట్టి నాకేసి జుగురేసుకుంటారు తేనె అనేటప్పటికి, అంత రుచి, నాలుక రుచి. ఆ రుచి తామర పువ్వుల ఆ పువ్వులో ఉంది. అట్లాగే ముట్టుకుంటే సౌకుమార్యం, స్పర్శ, పువ్వంత మెత్తగా, పువ్వంత లావణ్యంగా ఉన్నాడంటారు. పువ్వుకే ఆ సౌందర్యం, ఆ లావణ్యం ఉంది. అట్లాగే ఆ పువ్వు దగ్గరే సువాసన ఉంది. జాజి పువ్వు ఒక సువాసన, మల్లె పువ్వు ఒక సువాసన, గులాబీ పువ్వులోంచి ఒక వాసన, ఆ చామంతి పువ్వులోంచి ఒక సువాసన, వాసనలన్నీ గొప్ప గొప్పవన్నీ పువ్వుల దగ్గరే ఉన్నాయి. అన్నిటినీ మించి శబ్దాలు కూడా పువ్వుల దగ్గరే ఉన్నాయి. అదేమిటండి పువ్వులు శబ్దాలు ఏంటి, పువ్వులు ఎప్పుడన్నా మాట్లాడటం మీరు విన్నారా అంటారేమో. నా దగ్గర ఈ మల్లెపూల దండ లేదు, నేను విజయవాడ వచ్చి ఇది కొనుక్కోలేదు, కానీ దండ నా మెడలో వేశారు. ఇప్పుడు ఇది ఎవరిది? నాదే. నా కొరకు తెచ్చి నాకే వేసిన దండ నాదైపోయినట్టు తుమ్మిదలన్నీ ఝంకారాలు ఎవరి కోసం చేస్తాయంటే పువ్వుల కోసం చేస్తాయి. పువ్వు మీద వాలి తేనె తాగేటప్పుడు నిశ్శబ్దం, మళ్ళీ తాగిన తర్వాత ఝంకారం చేస్తుంది. ఝంకారాలన్నీ పువ్వుల కోసం చేస్తాయి కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నాయి.